ప్రైజ్ లార్డ్ మా ప్రియ స్నేహితులారా క్రిస్మస్ సందర్భముగా మీకు మా శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా దేనికి స్తోత్రములు ప్రభువారు గత సంవత్సరం అంతా కూడా కాపాడి ఈ సంవత్సరం చివరి దినాల్లోని దేవుడు తీసుకొచ్చినాడు మనం ఎంత ధన్యులం ఈ సంవత్సరం ఈ కరోనా దినాల్లో లాక్డౌన్ దినాల్లో ఎంతమంది చనిపోయినారు ఎంతమంది లోకముదులు పెట్టిపోయినారు మనం చూస్తూ వచ్చాం కదా ప్రపంచ దేశాలను కూడా ఆ చిన్న తెగులుకి వణిగిపోతూ వచ్చాయి కానీ మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నాం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని వాక్యం ధారాళంగా మన ఇంట్లోకి వస్తుందంటే మనం ఎంతో ధన్యులం మనల దేవుని కృప అపారముగా ఉంది అందును బట్టి మనం దేవుని స్తుతించాలి స్తుతించకొలది ప్రభువారు మన విషయమే ఆనందించగలుగుతాడు ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం దేవుని వాక్యం నుంచి కొలసి రాసిన పత్రిక 3:16 లాస్ట్లో ఒక వచ్చిన ఒక భాగం చదువుతాను దయచేసి వినండి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కనుక ప్రభువారు మన ద్వారా కోరేది లేకపోతే మనలో నివసింపాలనేటువంటి ఉద్దేశం ఏమైందో మనం చూస్తున్నాం ఇక్కడ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి అపొస్తలుడైన పౌలు కొలొస్సెలోని వారికి రాస్తున్నాడు అది అపొస్తలుడైన పౌలు రాస్తున్నప్పటికీ అది దేవుని ఉద్దేశమే దేవుని ఆలోచనే అంటే మన హృదయాల్లో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలంట అది ఆయన ఆశ అంటే హృదయం నిండా వాక్యం నింపుకోవాలి హృదయం నిండా వాక్యం నింపుకుంటే మనం ఎట్లుంటామో తెలుసా క్రీస్తువులే ఉంటాం మన మాటల్లో మన నడవడికలో మన ప్రవర్తనలో లేకపోతే మన యొక్క వైఖరిలో ఎక్కడ కూడా లోకము లేకపోతే శరీర కార్యాలు భౌతికమైన కార్యాలు కనపడవు చాలామంది దేవునికి వస్తుంటారు దేవుని వాక్యం చదువుతుంటారు బోధిస్తుంటారు వారి జీవితంలో చూస్తే చాలా లోకం కనపడుతూ ఉంటుంది లోక సంబంధమైన ప్రవర్తన కల్పం కనపడుతూ ఉంటుంది లోక సంబంధమైన వైఖరి కనపడుతూ ఉంటుంది లోక సంబంధమైన కార్యాలకు వారు ఎక్కువగా అనగ తావిస్తుంటారు లోక సంబంధమైన కార్యాలు ఎక్కువ వారు కనపడుతుంటారు కారణం క్రీస్తు వాక్యం వారి జీవితాల్లో సమృద్ధిగా లేదు కాబట్టి వారు లోక సంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తుంటారు లోక సంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తే లోకముతో ఒక దినాన నాశనం కావాల్సినటువంటి స్థితి ఉంది ఈ విషయాన్ని ఈ సమయంలో ప్రియుడ నువ్వు మర్చిపోవద్దు వాక్యం అంతరంగంలో ఉంటే వాక్యానుసరంగా బ్రతుకుతే వాక్యానుసరంగా జీవిస్తే ఆ వాక్యమే మనలో ఒక దినాన దేవుని దగ్గర తీసుకెళ్తుంది కనుక నా అపొస్తలు పౌలు ఏమంటాడంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి ఇప్పుడు ఒక ప్రశ్న నీలో క్రీస్తు వాక్యానికి స్థానం ఉందా క్రీస్తు వాక్యం సమృద్ధిగా నీలో ఉందా లేకపోతే ఎట్లా ప్రియడా కురవారిని ప్రేమించి నేను దయని మీద దయ చూపించి నిన్ను సంరక్షించి నిన్ను పోషించి నీ కొరత లేకుండా చేసి సంఘానించి సేవకుల నుంచి సమృద్ధిగా వాక్యం వినిపజేస్తుండగా క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా లేకపోతే ప్రభువుతో నువ్వు ఎట్లా కలుసుకుంటావు ప్రభుని ప్రభుని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు ప్రభుతో నువ్వు ఎట్లా ఉంటావు ఏదో క్రిస్మస్ చేస్తున్నా జనవరి చేస్తున్నా అనేక రకాల సంతోషిస్తున్నా ఆనందిస్తున్నా నూతన అవసరాలు ఉన్నాయి ముందులు వచ్చినారు బంధువుల దగ్గరికి వెళ్ళినాను తింటున్నా తాగుతున్నా అంటే కుదరదు అట్లా ఉంటే నీలో క్రీస్తు అనగా నీ హృదయంలో వాక్యానికి స్థానం లేనట్టే నువ్వు క్రీస్తుని అంగీకరించినట్లే క్రీస్తునది విశ్వాసం ఉంచినట్లే యాత్రికంగా నామకార్థంగా లోకముతో పదలతో వద్దు ప్రియుడ వద్దు ప్రభువు తిరుగు ప్రభుని అంగీకరించు ప్రభు నామంది విశ్వాసం ఉంచు ప్రభు ఎందుకు వచ్చినాడో తెలుసుకో ఎందుకు పుట్టినాడో తెలుసుకో ఎందుకు చనిపోయినాడో తెలుసుకో ఎందుకు రక్తం కార్చినాడో తెలుసుకో తెలుసుకొని ప్రభుని సేవిస్తే నువ్వు ప్రభుతో నువ్వు సదాకాలం ఉంటావు లేకపోతే లోకం వెళ్తుంది లోకం చేస్తుంది లోకం సంతోషిస్తుంది నేను సంతోషిస్తుంది అంటే లోకంతో నువ్వు కూడా నాశనం అయిపోతావు నువ్వు నాశనం కాకూడదండి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు ఆ ఉన్నతమైన దేవుడు పసలపాకల్లో దీనుడై దరిద్రుడై తగ్గించుకొని ప్రియుడా ఆయన ఎంతగా మన కొరకు త్యాగం చేస్తూ వచ్చినాడు ఆ విషయాన్ని ఎరుగుతున్నావా ఆ విషయాన్ని ఎరిగి క్రీస్తు వాక్యానికి
నీ అంతరంగములో సమృద్ధిగా స్థానమిస్తే నువ్వు ఒకదినాన క్రీస్తుతో సదాకాలం ఉండగలుగుతావు. ప్రార్థన చేద్దాం. దయచేసి మాతో కూడా ప్రార్థన ఏకీవించండి. మీరే స్థలంలో ఉన్నప్పటికీ కూడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు నీ ప్రజలకు వినిపించడానికి ఇచ్చిన ఈ భాగ్యం కొరకే నీకు వందనాలు తండ్రి. మీ యొక్క ఆశ మా అంతరంగంలో సమృద్ధిగా క్రీస్తు వాక్యం ఉండాలని మీరు కోరుతున్నారు. అవును మా ప్రభువా, క్రీస్తు వాక్యం ఎంతగా మేము పెట్టుకుంటామో అంతగా మేము ఆత్మీయ వృద్ధి పొందగలుగుతాం. నీ సర్వుడు మేము మార్చబడగలుగుతాం. మీరు వస్తే మేము ఎత్తబడగలుగుతాం. అలాంటి కృప తండ్రి బోధించే మాకు వినేటువంటి మా ప్రజలకి మీరు అనుగ్రహింపజేసి మీరు మహిమ పొందుతున్నారండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాలు అనేక మంది ఈ క్రిస్మస్ జనవరి సందర్భాల్లో అనేక రకాలుగా ఆనందించేటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారిని కూడా దర్శించు. అంతరంగంలో కాలం జరిగించు నాయన. దేవా, మీ ప్రేమను గుర్తెరిగేటువంటి వారికి వచ్చి మీరే వారిని ఆకర్షించి తండ్రి యాత్రికమైన నామకార్థమైన స్థితి నుంచి తప్పించి పరసంబంధమైన వారికి వచ్చేవలసినగా ప్రార్థన చేస్తూ మీ అస్తలకు అప్పగిస్తూ మా రక్షకుడు యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రభువారు. ప్రచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని దీవించి వర్ధిలింపు చేసి కాపాడి ఆశీర్వదించినగాక. ఆమేన్.